హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు జ్ఞానోదయం కథ గురించి తెలుసుకుందాం. ఉన్నట్టుండి రుక్మిణమ్మ విలువ ఒక్కసారిగా పెరిగిపోయింది. అప్పటి వరకు ఆ ఇంట్లో ఆవిడది ఒక పని మనిషి పాత్ర మాత్రమే. ముగ్గురు కొడుకులు ఉన్న ఓ ఉమ్మడి కుటుంబంలో చివరి కుమారుడు భార్యగా ఆ ఇంట్లో గృహప్రవేశం చేసింది రుక్మిణమ్మ. పెద్ద కోడలిద్దరూ ఉన్న ఇంటి ముద్దుగుమ్మలు. పుట్టింటి ఐశ్వర్యం కొంత వాటా తవ్వి తెచ్చుకున్న వాళ్ళు. వాళ్ళంటే అందరికీ అపురూపం. ఒకరైనా నోరు మెదపకుండా తను చెప్పింది వినే కోడలు కావాలని లేమిలోకి జారిన తమ్ముడి మొదటి భార్య కూతురు రుక్మిణిని దయతలిచినట్టు తిరుగుబోతు కొడుక్కి భార్యగా తనకి మూడో కోడలిగా కోరి తెచ్చుకుంది అత్తగారు. చీర సారెలు కావిళ్లతో మోసుకురాని రుక్మిణి అంటే ఇంటిళ్ల పాదికి చులకనే. చిన్న పొరపాటుకి బుగ్గలు పొడిచేది అత్తగారు. హక్కు ఉన్నట్టు అడ్డమైన చాకిరీ చేయించుకునేవాళ్ళు తోడుకోడళ్ళు. బేలచూపులు తప్ప వయ్యారి హొయ్యలేరుగని భార్యని ఏడుపు గొట్టు మొహమని చేదరించుకునేవాడు భర్త. ఈ చిన్నచూపు ఈ నిరాధారణతో సగం వయసు చెల్లించేసింది రుక్మిణమ్మ. కాలంతో పాటు శరీరంలో వచ్చిన మార్పులే కాక ఇంట్లో ఆవిడ పరిస్థితిలోనూ మార్పులొచ్చినాయి. సుఖంతో పాటు బోనస్గా వచ్చే వ్యాధులతో ఒళ్ళు పుచ్చిపోగా రుక్మిణమ్మ పసుపు కుంకుమలు తుడిచేస్తూ తనువు చాలించాడు భర్త. చివరి శ్వాస వదిలే వరకు కాల్చుకు తిన్న అత్తగారు కాలం తీరి వెళ్ళిపోయింది. బాధ పెట్టేవాళ్ళు లేరు కనుక రుక్మిణమ్మ ఇక సుఖపడిందనుకోనక్కర్లేదు. హయాం మారింది అంతే. బుగ్గపోట్లు లేవు కానీ చీదరింపులు బండచాకిరీ అంతా మామూలే. అసలైన దురదృష్టం ఏమిటంటే రుక్మిణమ్మకు భర్త సుఖ సంతోషాలు ఇవ్వకపోగా సంతాన భాగ్యాన్ని కూడా ఇవ్వలేదు. బిడ్డ పాప లేదు, ఇంట్లో మేమున్నామని భరోసా ఇచ్చేవాళ్ళు లేరు, అవసరం వస్తే ఆసరా అయ్యే కన్నవాళ్ళు లేరు. అసలు నోరెత్తే సాహసం రుక్మిణమ్మకి లేదు. ఎవరే పని చెప్పినా ఫుల్ ఛార్జింగ్ పెట్టిన రోబోలా చేసుకుపోతూ, ఎవరేమన్నా తనను కానట్టు దులిపేసుకుపోతూ తను ఓ మనిషి అన్న మాటే మర్చిపోయినట్టుండే రుక్మిణమ్మ ఒక్కసారిగా స్పందించింది, ఉలిక్కి పడింది. రుక్మిణి ఒక మాట ఇలా రామ్మా అంత ప్రేమగా పిలిచింది పెద్ద బావగారు భక్తవత్సలం గారు. ఆయన ఏనాడు మరదలికి మర్యాదలిచ్చి పేరు పెట్టి సంబోధించింది లేదు. అవసరపడితే గోడకో గుమ్మానికో ఆజ్ఞాపిస్తున్నట్టు పనులు పురమాయిస్తాడంతే. అలాంటిది ఏమిటి అకారణ కరుణాపాతం? విత్తరపోయి చూసింది రుక్మిణమ్మ. ముందు హాల్లో భక్తవత్సలం గారు నల్లకోటు వేసుకున్న ఆయనతో మాట్లాడుతున్నారు. ఈయన లాయరు లక్ష్మీపతి గారు, నీకోసమే వచ్చారు. ఆయన చెప్పిన చోట సంతకం చెయ్యమ్మా అన్నారు ఎంతో సౌమ్యంగా. ఎందుకు అది? చిన్న అనుమానం మనసులో పుటమరించినా ఏదైతే మాత్రమేం, ఇంతకంటే చెడేముంది అన్నట్టు నిర్లిప్తంగా పెన్ చేతికి తీసుకుంది రుక్మిణమ్మ. ఏం తల్లి, అదెందుకో అడగవా? వచ్చిన ఆ లాయరు ఆశ్చర్యపోతూ ప్రశ్నించారు. ఉత్త అమాయకురాలండి లాయర్ గారు, ఏం చెప్పినా చప్పున అర్థం చేసుకోలేదు పాపం. ఆ తర్వాత వివరంగా నేను చెబుతాలండి. భక్తవత్సలం గారు లాయర్ గారి చేతిలోని కాగితాలు అందుకోవడానికి చేయి చాపి అన్నారు. కాగితాలు ఆయనకు అందించకుండా చెప్పవలసిన బాధ్యత నాది కదా అంటూ, చూడమ్మా రుక్మిణి ఇలా కూర్చో, ఇవి సావిత్రమ్మ గారి ఆస్తి తాలూకు కాగితాలు, ఆవిడ నీకు తెలుసు కదా అన్నారు. ఒక్క క్షణం ఆగి, తెలుసు, మా పిన్ని మా అమ్మకి చెల్లెలు, తను నింపాదిగా చెప్పింది రుక్మిణి. నెల క్రితం ఆవిడ మరణించారు. ముందుగా చావు కబురు చెప్పి పోయే ముందర తన ఆస్తిలో కొంత భాగం నీ పేర రాసి రిజిస్టర్ చేయించారు. ఈ దస్తావేజులు నీకందించి ముట్టినట్టు దస్ఖత్తు చేయించుకుంటే నా పని పూర్తవుతుంది, చల్లని కబురు చల్లగా చెప్పారు చివరికి. వివరాలు ముందే సేకరించబట్టి భక్తవత్సలం గారు గాంభీర్యం పోషించగలిగారు. కానీ ఆ అనామకురాలిని వెతుక్కుంటూ వచ్చిన అర్చకుడెవరా అని వింతగా తొంగి చూడవలసిన కుటుంబ సభ్యులు మాత్రం కరెంటు షాక్ తగిలినట్టు దిమ్మెరిపోయారు. రుక్మిణమ్మకైతే అసలు ఆయన చెప్పిన సమాచారం కొన్ని క్షణాలు అర్థం కాలేదు. పినతల్లి సావిత్రి అంటే రుక్మిణికి చిన్ననాటి ఓ తీపి జ్ఞాపకం. సావిత్రి అపురూప సౌందర్యవతి. ఒక ఇండస్ట్రియలిస్టు కుమారుడు కోరి చేపట్టాడామని, కానీ ఐశ్వర్యమిచ్చిన దేవుడామెకు సంతానమివ్వటం మర్చిపోయాడు. అక్కగారింటికి తరచూ వచ్చేది సావిత్రి. పసిపిల్ల రుక్మిణి అంటే ప్రాణం పెట్టేది, దీన్ని నాకిచ్చేయవే అక్క అంటుండేది. నవ్వేది ఆవిడ,
రుక్మిణి తల్లి మరణించింది, సవతి తల్లి వచ్చింది. రుక్మిణిని పెంపకానికిచ్చే ప్రసక్తి వచ్చినా సవతి తల్లి మత్సరం కొద్దీ ససేమిరా అంది. అలా ఆ ఇంటికి దూరమైపోయింది సావిత్రి. పిన్నికి చివరిదాకా నా మీద ఆపేక్ష పోలేదు, కళ్ళు చెమర్చాయి రుక్మిణికి. ఆ రోజు నుంచి అబ్బే, ఆ క్షణం నుంచి ఇంటి వాతావరణం కాదు కాదు, ఇంట్లో వాళ్ళ స్వభావం. మాంత్రికుడు మంత్రదండం జులిపిస్తే పురి గుడిస అద్భుత భవనంలా మారిపోయినట్టు విచిత్రంగా కఠోరతత్వం నుంచి మృదు మధురానికి సిష్ట అయిపోయింది. మాటల్లో సౌమ్యత, సూపుల్లో ఆర్ద్రత పరిగెత్తుకుంటూ వచ్చేశాయి. ఏమేవ్ వసేయ్ అనే పిలుపు రుక్కు రుక్మిణమ్మ అయిపోయింది. ఈ రంగులు మారిన విధానాన్ని విస్మయంతో గమనిస్తోంది రుక్మిణి. పినతల్లిపోయిన దుఃఖంలో ఉన్నావు, ఇప్పుడు కూడా అన్ని పనులు నువ్వే చేయాలా పిచ్చిదానా? మేము లేము, చేతిలో చీపురు లాక్కుంటూ ఎక్కడ లేని ప్రేమ కురిపించింది పెద్దావిడ. నీకు మరీ మొహమాటం ఎక్కువ రుక్కు, ఇటివ్వు నీ బట్టలు వాషింగ్ మిషన్లో వేస్తా? తెగ మొహమాట పెట్టేసింది చిన్న తోడుకోడలు. ఒకనొక నాడు అడ్డమైన మురికి తోళ్ళు వేస్తే మిషను నాశనమైపోతుంది, ఏం చెత్తో ఉతుక్కోలేవు, కాస్త ఎక్సర్సైజ్ అన్నా ఉంటుంది అని వెటకరించింది ఈ నోరే. 4 రోజుల్లో రుక్మిణమ్మకు చెందే ఆస్తి వివరంగా తెలిసింది. తనకున్న ఆస్తిలో 3 వంతులు ధర్మ సంస్థలకు దానం చేసింది సావిత్రమ్మ. తను అంతవరకు నివాసముంటున్న భవంతిని, 50 లక్షల బ్యాంకు బ్యాలెన్స్ని, 100 తులాల జవహరీని తెలిసి తెలియని వయసులోనే తనని అమ్మ అని పిలిచి తనలోని మాతృత్వాన్ని తృప్తిపరిచిన తన అభిమాన పుత్రిక రుక్మిణికి రాసి ఇచ్చింది ఆవిడ. దాని మొత్తం విలువెంతో తెలిచేసరికి కళ్ళు పచ్చబడ్డాయి అందరికీ. 2 రోజుల్లో పెద్దబావగారి కూతురు అపరాజిత, ఆ మర్నాడే చిన్నబావగారి అమ్మాయిలు అర్చన, అంబిక పిల్లల్ని వేసుకు దిగిపోయారు. రాగానే రుక్మిణమ్మని వాటేసుకున్నారు వాళ్ళు. ఒళ్ళు పులకరించింది రుక్మిణమ్మకి. వారి 3 పసితనమంతా రుక్మిణమ్మ సందిట్లోనే గడిచింది. వాళ్ళ తల్లుళ్ళు వాళ్ళని కనగలిగారంతే, సాకే భారం మొయ్యటం మాత్రం వారి వల్ల కాలేదు. పాపం సుకుమారులు, వారికే బాదరబందీ కలగకుండా చూసుకునేందుకు వారికి తేరగా దొరికిన ప్రత్యామ్నాయం రుక్మిణి. ఆ బాధ్యతని దేవుడిచ్చిన వరంగా పరమ సంతోషంగా తలగెత్తుకుంది ఆమె. ఆ పిల్లల మలమూత్రాలు ఎత్తింది, తిప్పి తిప్పి బువ్వ పెట్టింది, వాళ్ళకొచ్చిన బాలారిష్టాలకు నిద్రాహారాలు మాని సేవలు చేసింది, గుండెకు హత్తుకుని నిద్రపుచ్చింది, స్కూళ్లకు తీసుకెళ్ళి తీసుకువచ్చింది, వాళ్ళు చెప్పే ఊసులు విన్నది, వాళ్లకు కథలు కబుర్లు చెప్పింది, కలిసి పాడింది నవ్వింది. వాళ్లే ప్రాణంగా లోకంగా మైమరిచిపోయింది ఒకనాడు. పిల్లలు పెద్దవాళ్ళయ్యారు, పిన్నమ్మ అవసరం తగ్గిపోయింది, పాకెట్ మనీ ఇచ్చే అమ్మా నాన్నలతో సాన్నిహిత్యం పెరిగింది. వాళ్ళకి అంతే, ఎత్తుకోమని చేతులు చాపి ఇబ్బంది పెట్టే రోజులు దాటిపోయాయి. బార్బీ బొమ్మల్లా అందంగా ముస్తాబై షోక్గా స్టైల్గా మమ్మ పప్ప అంటూ గారాలు పోయే వయసొచ్చిన కూతుర్ల మీద అమ్మా నాన్నలకి అభిమానం పెరిగిపోయింది. అలా మెల్లమెల్లగా దూరం జరిగిపోయిన పిల్లలు వెనకటిలా ఆత్మీయంగా కౌగిలించుకునేసరికి ఒళ్ళు మైమరిచిపోయింది రుక్మిణమ్మ. వాళ్ళు తనని తృణీకరించిన వయనమే తలుపుకు రాలేదు. నా తల్లి నా తల్లి అంటూ నడుము చుట్టూరా చేతులు చుట్టింది. ఆ రోజంతా రుక్మిణిని అంటిపెట్టుకునే తిరిగారు పిల్లలు 3. ఏ మాట ఆమెను సంతోషపెట్టగలదో వాళ్ళకి బాగా తెలుసు. చిన్నమ్మ, సొరకాయ ముక్కల్లో పాలు పోసి చేస్తావే, ఆ కూర చేసి పెట్టవా? మా అత్తగారికి అది అస్సలు చేత కాదు, నువ్వు చేసేదే సూపరు, ఉబ్బేసింది అపరాజిత. మిగతా 2 కూడా తక్కువ తిన్నారనిపించుకోకుండా చకోడీలొకరు, గోధుమ హల్వా ఒకరు పురమాయించి వాటికి పేటెంట్ హక్కులు ఎప్పుడు నీవే అని పొగిడారు. పిల్లల పొగడ్తలకి 50 కేజీల బరువుండే రుక్మిణి 60 కేజీలైపోయింది. సాయంత్రం దగ్గరుండి రుక్మిణి ఇష్టదైవం వేణుగోపాలస్వామి కోవెలకు తీసుకెళ్ళి ప్రదక్షిణాలు చేయించారు. పాత రోజులు గుర్తుకు వచ్చి కళ్ళు చెమ్మగిల్లాయి రుక్మిణికి. లంచ్ తర్వాత కుటుంబ సభ్యులందరూ ముందు హాల్లో కొలువు తీరారు. నిజానికి రోజు రాత్రిళ్ళు టీవీ చూస్తూ కబుర్లాడుకోవడం కోసం అందరూ అక్కడ సమావేశమవడం సాధారణమే కాగా, ఎప్పుడూ రుక్మిణికి అందులో భాగం ఉండదు. ఆ సమయానికి వంట ఇంట్లోనూ డైనింగ్ టేబుల్ దగ్గర అందరూ చేసిన కంగాలి అంతా శుభ్రం చేయడంతో మునిగిపోయి ఉంటుంది. ఇవాళ్టి ముచ్చటేమిటంటే, రుక్మిణి వద్దంటున్న కిచెన్లో జొరబడి పనులన్నీ చకచకా చకబెట్టేసి రుక్మిణి కూడా హాల్లోకి లాక్కొచ్చి సోఫాలో కుదేశారు.
అమ్మాయిలు ముగ్గురు ఆమె భుజం మీద ప్రేమగా చిరకరు తలలు పెట్టారు. అర్చన అయితే రుక్మిణి కాళ్ళ దగ్గర నేల మీద కూర్చుని ఒళ్ళో తలపెట్టుకుంది. జన్మ ధన్యమైపోయింది రుక్మిణమ్మకి. పిన్ని, ఇంకా ఆ పాత పగడాల దండేమిటి చెప్పు. చక్కగా రాళ్ళబిళ్ళ వేయించుకుని పలకసర్లు చేయించుకో, మెడ నిండుగా ఉంటుంది. భుజం మించి తల పైకెత్తి రుక్మిణి కంఠం చూస్తూ అభిమానం కురిపిస్తూ సలహా ఇచ్చింది అపరాజిత. కరెక్ట్గా చెప్పావు, దాంతోపాటు పెద్ద పెద్ద ముత్యాలున్న దండ వేసుకున్నదంటే మా పిన్ని మహారాణిలా ఉంటుంది. చెల్లెలు అంబిక మద్దతు పలికింది. వీళ్ళ మాటలు వింటూ పెద్ద తోడికోడలు వారిజా నవ్వింది. మీ మొహం ఏమీ పెట్టుకోకపోయినా మీ పిన్ని పున్నమి చందమామే, కావాలంటే మీరే దిగేసుకోండి హారాలు అంది. మాకెవరు చేయిస్తారు, బొంగమూతి పెట్టింది అంబిక. ఎవరేమిటి అడగాలే, కానీ మీ పిన్నే చేయిస్తుంది. పెంపుడు కూతుళ్ళు మీగాక ఎవరికి పెడుతుందంత బంగారం అంది చిన్న తోడికోడలు హిమజ. రుక్మిణి తరపున తనే తీర్మానించేస్తూ నిజంగానే పిన్ని, టక్కున తలపైకెత్తింది అపరాజిత. కానీ సమాధానం కోసం మాత్రం ఎదురు చూడలేదు. అలా అయితే పిన్ని, నాకు పలకసర్లు వద్దు, మువ్వల వడ్డాన్నం పెట్టుకోవాలని నా పెళ్ళప్పటి నుంచి కోరిక. అమ్మా చేయించలా, అత్తగారు చేయించలా, నువ్వది చేయించి పెట్టవా? అపరాజిత కంఠంలో తునికిసలాడే ఆశ. నాకు కాసుల పేరు కావాలి, ఇప్పుడది ఫ్యాషన్, మా తోడికోడళ్ళప్పుడే చేయించుకుంది, నాకే ఉందని తెగ పోజు పోతోంది. నాకెంత చిన్నతనంగా ఉంటుందో నువ్వు చెప్పు. నీకు ఇది తెలిస్తే నాకది చేయించకుండా ఆగ్గలవా? ఆ మాటే మా తోడికోడలకి చెప్పి మరీ వచ్చా అంది అర్చన గారంగా. నాకు భారీ నగలే ముద్దు, డైమండ్ హారం ఒక్కటి చాలు ముద్దు ముద్దుగా అంది అంబిక. అలాగేలేండి పిచ్చి మొహమాల్లారా, మీకు చేయించి పెట్టక ఆవిడేం చేయించుకుంటుంది. అత్త సొమ్ము అల్లుడు దానం అన్న చందాన రుక్మిణి తరపున తను మాటిచ్చేసింది రెండో కోడలు. సరే మీ నగల గోల అలా ఉంచండి అమ్మాయి రుక్మిణి, ఆ డబ్బంతా అలా బ్యాంకులో పాత్ర వేస్తే ఏమొస్తుంది? నూటికి రూపాయి రాదు. ఏడాదిలో రెట్టింపయ్యే పథకాలు నా దగ్గర బోలుడున్నాయి. రేపా బ్యాంకు కాగితాల మీద ఓ సంతకం పెట్టి నాకు ఇవ్వు, ఆ డబ్బు సంగతి నేను చూసుకుంటా అన్నారు భక్తవత్సలం గారు. ఏది చెప్పినా నా మాటకి తిరుగులేదంతే అన్నదంత గంభీరంగా చెబుతాడాయన. నేను సరిగ్గా అదే చెబుదామనుకుంటున్నా నన్నయ్య. డబ్బు చేతికొస్తే దాన్ని ఎలా క్షవరం చేయటమా అని కాదు, దాన్ని రెట్టింపు చేయటమెలాగా అని ఆలోచించాలి. చూడు రుక్కు, మొన్ననే మీ పిన్నిగారు ఊరు వెళ్ళి నీకు ఇచ్చిన ఇల్లు చూసొచ్చాను. బయట నుంచే అనుకో చాలా పెద్దది, సిటీ మధ్యలో ఉంది. దాన్ని కాస్త అటు ఇటుగా మార్పులు చేసి ఏ బ్యాంకులకో ఆఫీసులకో ఇచ్చామనుకో బ్రహ్మాండమైన రెంటు వస్తుంది. రెండు మూడు పార్టీలతో మాట్లాడేశాను కూడా. నీకు తెలుసుగా రియల్ ఎస్టేట్ రంగంలో నాకెంత పేరుందో. నీకెందుకు ఆ ఇంటి తాళాలు నాకు ఇలా పడేసివు? నిశ్చింతగా కూర్చో, క్షణాల్లో ఆ భవనం రూపురేఖలు మార్చేసి లక్షల్లో అద్దెలు వసూలు చేసి చూపిస్తాను. అరచేతుల వైకుంఠం చూపించాడు చిన్నబావగారు, శేషావతారం గారు. దొంగలు దొంగలు ఊళ్ళు పంచేసుకున్నారు. రుక్మిణమ్మ బరువు దింపేశారు. వారి వంక చూస్తూ ఓ వెర్రి నవ్వు నవ్వింది రుక్మిణి. ఆ మర్నాడు రామాలయం పూజారి రామశాస్త్రి గారు, మహాలక్ష్మి అమ్మవారి ఆలయ ధర్మకర్త వాసుదేవరావు గారు ఇంటికి విచ్చేశారు. నిరతాన్నదాన పథకానికి 10 లక్షలు విరాళమివ్వమని ఒకరు, అమ్మవారి మని కిరీటానికి 20 లక్షలు కానుకగా సమర్పించమని ఒకరు అభ్యసించారు. అందుమూలంగా రుక్మిణి చేసిన పాపాలు నశించిపోయి కేజీల కొద్ది పుణ్యము అడగకుండానే మోక్షము లభించగలవని నొక్కి ఒక్కానించారు. ఒకవేళ తప్పదారి మరుజన్మంటూ ప్రాప్తించినా ఇప్పట్లాగా సంతానమేమి వైధవ్య బాధ ఉండబోవని హామీ ఇచ్చారు. వాళ్ళు వెళ్ళాక ఒకరిద్దరు ధర్మ సంస్థల వారొచ్చి తలుపు తట్టారు. భక్తవత్సలం గారికి గంగ వెర్రులెత్తిపోయింది. వీళ్ళ మాటలన్నీ నిజమనుకునేవమ్మాయి, అందరూ దొంగలే, నువ్విచ్చేదాన్లో సగం వాళ్ళ జోబుల్లోకి పోతుంది, నీ దగ్గర డబ్బు లాగాలనే ఇన్ని మాయమాటలు, అవన్నీ నమ్మి చేతులు ఖాళీ చేసుకోకు సుమి. కావాలంటే హారతి పళ్ళెంలో రూపాయి వేసి దక్షిణ 10 రూపాయలు వెయ్యి చాలు. మా మాటలు వింటే బాగుపడతావు, నిన్ను చివరి వరకు పువ్వుల్లో పెట్టి చూసుకునే వాళ్ళం మేమే. వాళ్ళనే నమ్ముతావో మా మాటే వింటావో నీ ఇష్టం. ఇవే పాఠాలు మార్చి మార్చి చెబుతూ అరగంట బ్రెయిన్ వాష్ చేశారు భక్తవత్సలం గారు.
తల వంచుకున్నది. వంచుకున్నట్టుగానే విన్నానన్నట్టు తల ఊపింది రుక్మిణి. ఆవిడ అటు వెళ్ళగానే భార్య చెవిలో శంకరమఠంలో స్వామివారెవరో వేదాంతోపన్యాసాలు ఇస్తున్నారట, మీ తోడుకోడల్ని ఓ వారం అక్కడికి పంపించు, ఆ వైరాగ్యం వంటబడితే వచ్చిన ఆ ఐశ్వర్యాన్ని తొందరగా మనకు వదిలిపెడుతుందేమో అని గుసగుసలాడారు. ఆ ఉపాయం నుంచి ఫలితాన్నే ఇచ్చింది. లాయర్ గారు ఇవాళ వస్తారన్నారు, రాతకోతలన్నీ పర్ఫెక్ట్గా ఉండటం మంచిది కదా అన్నారాయన అంది రుక్మిణి తల ఉంచుకునే. కుటుంబ సభ్యులందరిలోనూ ఆనందం పోటొచ్చిన సముద్రపు టలలాగా ఉవ్వెత్తున ఎగిసిపడింది. అమ్మయ్యా ఉత్కంఠకు తరబడబోతోంది, ఇద్దరి మధ్యన ఎక్కువ తక్కువలు ఉండవు కదా, అన్నదమ్ములు లెక్కలు వేసుకుంటున్నారు, ఆడపిల్లలేమో తూకాలు వేసుకుంటున్నారు, లక్ష్మీపతి గారు వచ్చారు, తల వంచుకుని చెప్పిన చోట సంతకం పెట్టిన ఈ అమాయకురాలిలో ఇంత విచక్షణ, ఇంత దయాద్రత హృదయము, ఇంత సేవా దృక్పథము ఉంటుందని ఎవరూ వేలెత్తి చూపించలేని విధంగా ఇంత ఉన్నతమైన నిర్ణయం తీసుకోగలదని నేను ఊహించలేదు. ఇంకో మాట, ఆమెనెలా తీర్చిదిద్ది ముందుకడుగేయడానికి ప్రోత్సహించిన మీ సంస్కారానికి నా ధన్యవాదాలు అంటూ ప్రారంభించారు లాయర్ గారు. అర్థం కాకపోయినా అయోమయంగా ఉన్నా అవునన్నట్టు చిరునవ్వులు చిందిస్తూ తలూపారు అందరూ. మీకు తెలుసనుకుంటాను, రుక్మిణమ్మ మదర్ తెరిసా అర్పణేజీలో అనాథలకి స్వచ్ఛందంగా సేవ చేయటం కోసం వెళ్ళిపోబోతోందని తెల్లబోయారు. శంకరమఠం వివేకానంద ప్రవచనాల్లో అంత ప్రభావముందా? బాగానే ఉంది, మరి ఆస్తి మాటో? దానికే వస్తున్నాను. అవకరంతోనో అతిలేమిలేనో పుట్టి మర్యాదగా మనుగడ సాగించేందుకు అగచాట్లు పడుతోన్న ఆడపిల్లల్ని మగవాళ్ళ దౌర్జాన్యానికి బలై నా అన్నవారి ఆదరణ కరువై వీధి పాలైన ఆడపిల్లల్ని కరుణతో ఆదుకునేందుకు నిర్వహిస్తోన్న సంస్థ మదర్ తెరిసా ఆర్పనేజీ ఇప్పటి వరకు సావిత్రి గారి ఆధ్వర్యంలో నడుస్తోంది. ఇప్పుడు ఆమె లేరు, ఆ పగ్గాలిప్పుడు రుక్మిణమ్మ అందుకుంటున్నారు. ఇక నుంచి అద్దె ఇల్లు కాకుండా సావిత్రి గారు రుక్మిణమ్మకు రాసిచ్చిన భవనం ఆ దీనులకు ఆశ్రమమవుతుంది. బ్యాంకులో ఉన్న డబ్బు బంగారము వారి సంక్షేమానికి శాశ్వత నిధి అవుతుంది. ఇది రుక్మిణమ్మ గారి ఔదార్యం. రుక్మిణి లేచి నుంచుంది. ఇన్నాళ్లకు కాదు కాదు ఇన్నేళ్లకు తల పైకెత్తింది. అదునులో చినుకు పడక ఎండి నేల వాలిపోయిన పైరు మీద వాన కురిసినట్టు ఏళ్ల పైబడి కోరికలు ఉడిగిపోతున్న ఈ వయసులో ఆయాచితంగా దక్కలైన ఈ ఐశ్వర్యాన్ని ఏం చేసుకోను, మీరంతా పరమ పూజ్యులు, రెండు చేతులా సంపాదించుకుంటున్న మీకు ఉట్రు విడియంగా నాకొచ్చిపడిన ముదనష్టం మీద ఆవంతైనా ఆపేక్ష లేదు, ఉండదు. నాకు తెలుసు, ఆడపిల్లలున్నారు, అల్ప సంతోషులు, మన ఆస్తిలో నాకు రావాల్సిన వాటా, అత్తగారి బంగారంలో నా భాగము వారి ముగ్గురికి పంచి ఇవ్వండి చాలు, పిచ్చి పిల్లలు సంతోషపడిపోతారు. తెలియకుండానే మీరు నాకు మహోపకారం చేశారు, నా అని నాది అనే స్వార్థం లేకుండా ఇంటిళ్ల పాదికి సేవ చేయటంలోనే పరమార్థం ఉన్నదని మీరు నేర్పారు. విసుగు విరామం లేకుండా అందరి సేవలోనూ మునిగిపోయి ఉండడం అనే అలవాటు మీ దయవల్లే నా కలవడింది. మీకిప్పుడు నా అవసరం లేదు, నా కోసం, నా సేవల కోసం ఆర్తిగా ఎదురుచూస్తున్న వారి కోసం ఆత్రంగా వెడుతున్నాను. నేనింత తెగింపుగా ఆలోచించగలుగుతున్నానంటే, ధైర్యంగా నాకు ఇష్టమైన నిర్ణయాలు తీసుకున్నానంటే అందుకు కారకులు మీరే. మీకెంత కృతజ్ఞతలు చెప్పినా తక్కువే, రెండు చేతులు ఎత్తి నమస్కారం చేసింది రుక్మిణి. ఎదురుగా ఉన్న వారిలో కదలిక లేదు, చెక్క బొమ్మల్లా ఉన్నారు. ఇదండి ఈరోజు కథ. హాయ్ ఫ్రెండ్స్, ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.